రైట్ ఇక పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో భారీ వర్షాలతో ముంపున గురైన పంట భూములను స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిశీలించారు. ఇక దేవరపల్లి మండలంలోని గౌరీపట్నంలో వరి పొలాలను సందర్శించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట కాలువలలో పూడిక ఏర్పడిన కారణంగా వేల ఎకరాలలో వరి పంట నీట మునిగిందన్నారు. బాధిత రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అకాల వర్షానికి పండిన పంట అంటే కొంత పట్టదశత ఉంది, కొంత ఆల్రెడీ గింజలు కూడా వచ్చి అంటే పంట పండి ఉంది కూడా. దానికి ఒక్క నెల రోజులు ఉంటే దీన్ని ఎక్కడెక్కడ రైతుల చేతికి వచ్చి ఇంటికి పట్టుకునే తరువులో ఈ అకాల వర్షాలు రావడంతో ఇవాళ ఈ గౌరీపట్నం, దుద్దుగూరు ఈ పరిసర ప్రాంతాలు అంటే గోపాలపురం మండలం ఇంకా ఉంది, వీటన్నింటినీ సుమారుగా దేవరపల్లి మండలం నుంచి 400 ఎకరాల వరకు అంటే 400 హెక్టార్లో వరి పంట కొద్దిగా పాడవడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం చూస్తే 4 మండలాలు కూడా 2000 హెక్టార్లో ఈ విధంగా పంట నష్టం జరిగింది. రైతు పండించి ఎంతో కష్టపడి చేసుకుని అప్పులపాలే పరిస్థితిలో చేయడం కాకుండా జగన్మోహన్ గారు వచ్చాక అన్ని విధాలు రైతును ఆదుకుంటూ రైతు భరోసా అని మన అన్ని కార్యక్రమాలు చేస్తూ రైతుకి పెద్దపేట వేసి రైతు బాంధవుడికి అన్ని చేస్తూ. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రేమ్ న్యూస్.